చిన్న వివాదం చినికి చినికి గాలి వనలా మారింది. ఘర్షణకు దారితీసింది. చివరికి రెండు వర్గాలు కొట్టుకునేదాకా వచ్చింది ఈ పరిస్థితి. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పాలెంపల్లిలో డ్రైనేజీ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఓ ఇంటి మురుగునీరు రోడ్డుపై పారుతోందన్న విషయంలో రెండు వర్గాలు బాహాబాహికి దిగారు. ఈ కొట్లాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం గ్రామస్తులంతా ఒడ్డు జాతి తక్కువ జాతీయులు మా ఊర్లో ఉండకూడదు, మీరు ఆడో వెళ్ళిపోండి, ఇల్లు అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. మేము కష్టపడి కట్టి ఏడు సర్వే మేము ఊర్లో ఉండేవారు న్యాయం చేస్తారు, మాకు న్యాయం చేస్తారు. మా బిడ్డలు కొట్టినారు, అన్ని సిత్రించలు పెట్టినారు, మా ఆడబిడ్డలు కొట్టినారు. కడుపుతో ఉండే పాపం చూపులో 10 మంది తోయినారు నైట్ కిందకి. అప్పుడంతా 10 మనుషులు చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చి ఏమి ఎట్లానో మాట్లాడమన్నారు సార్. డ్రైనేజీ గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, ఇదేమని అడిగినందుకు తమపై దాడి చేశారని ఆరోపిస్తోంది ఓ కుటుంబం. గ్రామం నుంచి తమను బహిష్కరించారని, గ్రామం వదిలి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది ఆ కుటుంబం. అయితే తాము ఎవరిని బహిష్కరించలేదని అంటున్నారు గ్రామ పెద్దలు. గొడవలు పడకుండా పరస్పరం సహకరించుకుంటూ బతకాలని రెండు కుటుంబాలకు హితవు చెప్పామంటున్నారు. అంతేకాని ఏ కుటుంబాన్ని బెలి వేయలేదని చెప్తున్నారు. ఎవరు కానీ నువ్వు ఊరు ఇస్పిట్ పొమ్మని వాళ్ళు లేదు, వాళ్ళు కొట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు లేదు, వాడిని కొట్టిన వాళ్ళు లేదు, ఊరు ఇస్పిట్ వాళ్ళు లేదు, ఇస్పిట్ అని చెప్పిన వాళ్ళు లేదు. మిగతా వాళ్ళు ఇందులో బాడిగలు కొన్నారు, వాళ్ళని మాత్రం మేమే మాట్లాడి ఎవరు బాడిగలు ఇచ్చారు వాళ్ళని అంపించేయండి, వాళ్ళ బాధ వాళ్ళు ఏడైనా పడుకొని దొంగతనాలతో పెద్ద దొంగతనాలు అయిపోతున్నాయి ఊర్లో. మేకపోతే కాబట్టి వాళ్ళు ఇంకా ఊర్లో పెట్టేది వద్దు, వాళ్ళ బాధ వాళ్ళు పని, వాళ్ళు ఇండ్లు కట్టుకోండి, వాళ్ళు వాళ్ళ కరం వాళ్ళు ఎట్లానే పడుకొని చెప్పినాం. పరస్పరం రెండు కుటుంబాలు ఫిర్యాదులు చేయడంతో కుటుంబాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పుంగనూరు పోలీసులు. గ్రామ బహిష్కరణ జరగలేదని, డ్రైనేజీ సమస్యపై రెండు వర్గాలు గొడవ పడ్డాయని చెప్తున్నారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో గమనిస్తున్నదాని ప్రకారము గ్రామ బహిష్కరణ అని చెప్తున్నారు. అయితే వాస్తవానికి గ్రామ బహిష్కరణ సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదు కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ మాకు అందలేదు, అదంతా వాస్తవం. అలా ఏదైనా ఉంటే కన్నా ఖచ్చితంగా అలాంటి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.